హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మామిడికాయ బెల్లం తురుము పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. నేనైతే ఒక రెండు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయలు చెక్కి ఇలా తురుము తీసుకోవాలి. మీకు కరెక్ట్గా కొలతలతో చూపిస్తాను ఈ పచ్చడి. మొత్తం రెండు మామిడికాయలు ఇలా తురుము తీసుకోవాలి. బెల్లం మీకు కప్పుతో ఒక కప్పుతో కొలత చూపిస్తాను. బెల్లం కూడా అలా తురుముకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి రెండు కలిపి బాగా వేయించాలి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకైతే ఏదైనా ఒక కప్పు కొలత, మీకు ఈ కప్పుతో కొలత చూపిస్తాను. రెండు కప్పుల తురుముకి ఒక కప్పు బెల్లం. ఈ మామిడికాయ తురుము అయితే నాకు రెండు కప్పులు వచ్చింది. రెండు మామిడికాయలకి రెండు కప్పులు. మీకు మొత్తం అంతా ఈ కప్పుతోనే. మీరు ఏ కప్పు అయినా తీసుకోండి కొలతలు ఇలాగే. బెల్లం ఒక కప్పు, రెండు కప్పుల తురుముకి ఒక కప్పు బెల్లం. ఈ కప్పుతో కొలత చూపిస్తున్నాను మీకు. అదే కప్పుతో కప్పు కారం, కప్పున్నర కారం. ఒక కప్పు వేసి ఒక అరకప్పు కారం. మామిడికాయ తురుము పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా, పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా. ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇదైతే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. కొంచెం మెలతుగా ఉప్పు, కప్పుకి ఒక 1/2 కప్పు ఉప్పు. బెల్లం వేసాం కదా, ఉప్పు చూసి వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1/2 కేజీ ఆయిల్ పట్టింది. మొత్తం అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలపండి. ఇది బయట ఉంటే 1/2 నెలల వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా వీడియోని అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడి పావు కేజీ పట్టింది. నా కాయలు 2 కాయలకి టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయ తురుము పచ్చడి అంతే, చాలా సింపుల్. ఎప్పటికప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 కాయలు పచ్చడి.
మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.